ಗೋವಿಂದ ಬಾರ್ನ కాళేశ్వరం ద్వారా పార్న ఏ రాష్ట్రంలో అయినా సరే నీళ్లు సప్లై చేస్తే పన్నులు వసూలు చేస్తారు. కానీ ఇక్కడ నంబర్ వన్ నీటి తీరువ లేదు, పాత బకాయిలు కూడా రద్దు చేసినాం. నంబర్ టూ 24 గంటలు నాణ్యమైన కరెంటు రైతాంగానికి ఇస్తా ఉన్నాం. నంబర్ త్రీ రైతు బంధు మన జన్మల ఇండ్లే కాంగ్రెస్ రాజ్యంలో. రైతు బంధు అనే పథకాన్ని పుట్టించిందే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం. దాన్ని ఇచ్చినాం. మీరు పండించిన ధాన్యం రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కేంద్రాలు పెట్టి ధాన్యం అంతా కొనుగోలు చేసి ఇస్తా ఉన్నాం. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, అయినా సరే ఇస్తా ఉన్నాం. దాని తర్వాత ఎవరన్నా రైతు దురదృష్టవశాత్తు చనిపోతే 5 లక్షల రూపాయల బీమా సదుపాయం పెట్టుకున్నాం. ఇవన్నీ కూడా మేము చేసినాం. ఇలా నీళ్లు వస్తూ ఉన్నాయి కాలువలలో, పంటలు పండుతూ ఉన్నాయి. కొంత మంచిగా రైతాంగం ముఖాలు చిరునవ్వుతో తయారవుతూ ఉన్నాయి. ఇలా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ ప్రజలు కట్టిన పన్నులంతా తీసుకెళ్లి ఇది మాట్లాడినోళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అమూల్యమైనటువంటి పన్నులను కేసీఆర్ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడని మాట్లాడతారు. రైతు బంధు దుబారానా అండి? దుబారానా రైతు బంధు? వినవడలేదు. రైతు బంధు ఉండానా? ఖచ్చితంగా ఉండానా? రైతు బంధు ఉండు కాదు, రైతు బంధు ఉంటుంది. ఎకరానికి 10,000 వచ్చేది 16,000 అవుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీరు సపోర్ట్ కొట్టుడు కాదు, ఇక్కడ భారీ మెజారిటీతో జగదీశ్వర రెడ్డి గెలిస్తేనే వస్తుంది. ఎందుకంటే రైతు బంధు వేస్ట్ అని వాళ్ళు అంటున్నారు, ఉండాలని మేమంటున్నాం. మరి మీరు కత్తి ఎవరి చేతిలో పెట్టాలి? యుద్ధం చేసిన చేతిలో పెట్టన్నా, కాంగ్రెస్ చేతిలో పెట్టన్నా? ఎవరి చేతిలో పెడితే రైతు బంధు వస్తుందో వాళ్ళ చేతుల్ని పెట్టాలి. పిసిసి అధ్యక్షుడు మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ వేస్ట్గా 24 గంటలు ఇస్తాడు కరెంటు, అంత ఇచ్చే అవసరం లేదు, 3 గంటలు ఇస్తే చాలు ఉంటాడు. 3 గంటలు ఇస్తే ఎట్లా పారుతుందిరా భయ అంటే 10 HP మోటార్ పెట్టుకోవాలంటాడు. ఎవడన్నా రైతు దగ్గర 10 HP మోటార్లు ఉంటాయా? 3 HP ఉంటుంది, 5 HP ఉంటుంది. 100 కోట్లకు ఎవరి దగ్గర ఒకరి దగ్గర 7.5 HP ఉంటుంది, అది కూడా లేదు. మరి ఎట్లవారాల పొలాలు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అన్నిటికన్నా డేంజర్ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నారు. బట్టి విక్రమార్గం ఉన్న టీవీ ఛానల్ కూర్చొని బల్ల గుద్ది మరీ చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ధరణి తీసి బంగాళాఖాతంలో ఇస్తారట. బంగాళాఖాతంలో దయచేసి మీరు ఆలోచన చేయాలి. వేస్తే ఇలా మేము ఏం చేసినాం? ప్రభుత్వం దగ్గర ఉండే అధికారాన్ని, మీ భూమి మీద మీకు ఉండే యాజమాన్యాన్ని మీ బుటనవేలకే ఇచ్చినాం. మీ బయోమెట్రిక్ పెడితే, మీరు బుటనవేలు పెడితే తప్ప మీ భూమి మార్చే శక్తి మంత్రికి కానీ ముఖ్యమంత్రికి కూడా లేదు. మరి అలా ధరని మారుస్తారట. ఏం పెడతారా అంటే భూమాత పెడతారట. అది భూమాతనా భూమేతనా? మీరు ఆలోచించాలి. ఆయన చెప్తున్న మళ్ళా పాస్బుక్లో అన్ని కాలమ్స్ పెడతాం, జుట్లు జుట్లు ముడేస్తాం, మళ్ళీ విఆర్ఓలం పెడతాం, పటవారులం పెడతాం అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ రిజిస్ట్రేషన్లు ఎట్లా అవుతున్నాయండి? 15 నిమిషాలలో అయిపోతున్నాయి. మునుపు పట్టా కావాలంటే 6 నెలలు తిరగాలి, 7 తిరగాలి, ముట్ట చెప్పేది ముట్ట చెప్పాలి. ఇవాళ దుస్థితి లేదు. 15-20 నిమిషాలలో రిజిస్ట్రేషన్ అయితే ఉంది, మ్యుటేషన్ అయితే ఉంది. బ్రహ్మాండంగా మీరు దర్జాకు వస్తూ ఉన్నారు, అప్పటికప్పుడే ఆన్లైన్లో కూడా వస్తూ ఉంది. ఒకవేళ భూములు ఇంకా మారే పరిస్థితి లేదు. ఇవాళ నేను మీకు ఒకటే మాట అడుగుతా ఉన్నా, దయచేసి ఈ ఒక్క పాయింట్ చాలు మీ ఓటు గురించి మీరు నిర్ణయం తీసుకోవడానికి. మేము ఇలా రైతు బంధు డబ్బులు పంపిస్తూ ఉన్నాం, రైతు బీమా డబ్బులు పంపిస్తూ ఉన్నాం, మీ ధాన్యం కొన్నప్పుడు కూడా మీ బ్యాంకులనే వేస్తూ ఉన్నాం. మరి రేపు ఈ ధరని తీసేస్తే రైతు బంధు డబ్బులు ఎట్లా వస్తాయి? దయచేసి ఆలోచన చేయాలి. ఇది చాలా డేంజర్, మన జీవన మరణ సమస్య. రైతు బంధు ఏ విధంగా వస్తుంది అంటే మళ్ళీ పాని నకళ్ళు, మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసులు, మళ్ళీ విఆర్ఓల సంతకాలు, మళ్ళీ మొదటికే వస్తుంది కదా కైలాస మాటలో పెద్దపా మింగినట్టు అవుతుంది. మళ్ళీ ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే మళ్ళీ మీరు పోవాలి. అడుగుతాడు నీకు ఎన్ని ఎకరాలు అది, 7 ఎకరాలు అది అనుకో, ఎంత వస్తుంది రైతు బంధు అంటాడు? 70,000 వస్తుంది, లే నాకు 30,000 లేపే సంతకం పెట్టా అంటాడు. మళ్ళీ మొదటికి పోతుంది కదా. మళ్ళీ పాత రాజ్యం, దళారి రాజ్యం, పైరవకారుల రాజ్యం, ఊరికో ఇద్దరు పైరవకారులు, ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తూ ఉన్నా, 50 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో
₹200 పెన్షన్ ఇచ్చినారు. ఇలా మనం 5,000 తీసుకొని పోతా ఉన్నాం. మరి ఎవరు కావాలో మీరు నిర్ణయించాలి. వాళ్ళు ఎన్నడు చేయలే. ఈ జిల్లాలోనే ప్రత్యక్షంగా ఉన్నటువంటి సాక్ష్యం సూర్యాపేట పట్టణానికి హైదరాబాద్ మోరిల నిలిపి